ఏంటి హైదరాబాద్లో ఎన్నడూ లేని విధంగా స్తబ్దత ఏర్పడింది మార్కెట్లో సో అది వాస్తవాలే మనం మాట్లాడుకోవాలి ఓ పక్క హైడ్రా కూల్చివేతలు మరొక మరోపక్క గత వన్ ఇయర్ నుంచి మార్కెట్ కాస్త స్లో డౌన్ అయిపోయింది సో ఇన్వెస్టర్ ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చేస్తే పరిస్థితి ఏంటి ఎక్కడ ఏ బఫర్ జోన్లు ఉన్నాయి ఎక్కడ ఏ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది చాలా చాలా డౌట్స్ తోటి వెయిటెన్సీ అనే ఇదిలో ఉన్నారు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు ఇంత జరుగుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు మరోపక్క ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసి కొత్త రైల్వే మెట్రో స్టేషన్స్ మళ్ళీ కారిడార్ టూ అని అనౌన్స్ చేయడం కూడా జరిగింది అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇంకా ఇన్ని రోజులు ఇలా మీరు చూసిన హైదరాబాదు మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం నేను అన్నీ చూశాను కాబట్టి ఈ ప్రశ్న అడిగాను హైదరాబాద్ మార్కెట్ని కూడా వేయొద్దు ఒకటి రెండోది హైడ్రా ఎఫెక్ట్ వల్ల లాంగ్ రన్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉంటాయి అంటే అసలు నకిలీ కనుక్కోవడం సామాన్య మానవుడికి చాలా కష్టం ఇప్పుడు హైడ్రా అని అసలు నకిలీ తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు భయపడిపోయా వెతుక్కుంటున్నారు ఇప్పుడు అది ఈ అవేర్నెస్ హైడ్రా కల్పించిందా లేదా ఇప్పుడు మనం హైడ్రాకి థ్యాంక్స్ చెప్పుకోవాలా అక్కర్లేదా చెప్పాలి చెప్పాలి ఎందుకంటే మిమ్మల్ని రియల్ ఎస్టేట్ వాడు మోసం చేయొచ్చు రియల్ ఎస్టేట్ వాడికి పర్మిషన్ ఇచ్చిన ఎంప్లాయీస్ చేయొచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మోసం చేయొచ్చు ఇంతమంది మోసం చేయటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల సామాన్యుడు నష్టపోయాడు వంద శాతం వంద శాతం నష్టపోయాడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలి కానీ అలాంటి చోట లేని ప్రాపర్టీకి ఎంత వాల్యూ పెరుగుతుంది ఆలోచించండి ఇవాళ ఏవైనా సరే నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలని కూర్చున్నాను నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి లోన్ కూడా వస్తుంది నాకు అమౌంట్ కూడా రెడీగా ఉంది అలాంటప్పుడు ఈ హైడ్రా ఎఫెక్ట్ లేని ఏరియాలో అపార్ట్మెంట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది కదా ఆ డిమాండ్ పెరిగినప్పుడు లాభపడేది ఎవరు అప్పటి వరకు అపార్ట్మెంట్ ఓనర్ ఎవరు అతనికి లాభమే కదా లేదు బిల్డర్కైనా బిల్డర్కైనా లాభమే కదా ఇప్పుడు కక్కుర్తిపడి మీరు తూములు మూసేసి చెరువుల్లో కట్టి తక్కువ రేట్లో వస్తుందని అమ్మి అమ్మితే కస్టమర్ ఉసురు తగులుతుందని బాధ అమ్మలేదనుకోండి ఇప్పుడు మీరు అమ్ముకోలేరు దాన్ని వాళ్ళు ఒక పక్క నుంచి కూల్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మంచి ప్రాపర్టీకి రేట్ పెరుగుతుంది రేటు పెరుగుతుంది మరి స్తబ్దత ఉంది అని మీరే అంటున్నారు ఎందుకు ఉంది స్తబ్దత అంటే మళ్ళీ మళ్ళీ ఒకటే రీజను అమెరికా డబ్బు రావట్లా డల్ అయిపోయింది మార్కెట్ ఇప్పుడు ఒకప్పుడు ఎంఎస్ చేసే పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకోగా ఎంతో కొంత డబ్బులు వాళ్ళ బతుకు వాళ్ళు బతకగా డబ్బులు దాచుకునే పరిస్థితి పంపించేవాళ్ళు గొప్పగా చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు ఎందుకంటే అక్కడ మన వాళ్ళకి కష్టపడటం తెలుసు ఒకటి రెండు ఉద్యోగాలు ఈజీగా చేస్తారు ఒకటి ట్రై ట్రయల్గా చేసినా ఇంకోటి దొంగచాటుగా చేసినా డబ్బులు ఉంటాయి కాబట్టి కొనుక్కుందాం అనుకుంటారు ఇప్పుడు అలాంటి పరిస్థితి అమెరికాలో లేదు అదొక కారణం ఇది ఎలక్షన్లు అయ్యే వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని చోట్ల ఎలక్షన్స్ అయిపోయి మార్కెట్లు కొంచెం స్టెబిలైజ్ అయ్యే పరిస్థితి వస్తాయి స్టెబిలైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనీ పంప్ అవుతుంది ఆ కారణంగా ఇప్పుడు అక్కడ జాబ్ మార్కెట్ బాగుంది అంటే ఇండియాలో కూడా జాబ్ మార్కెట్ బాగుంటుంది అప్పుడు కొత్తగా ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనుక్కుందామని ఆలోచిస్తారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లోన్కి వెళ్ళి కొనుక్కుంటున్న వాళ్ళు కూడా ఎక్కువయ్యారు ధైర్యం పెరిగింది ఇదివరకు ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి లక్ష రూపాయలు ఇంటి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వాళ్ళు ఏం పెద్ద బాధపడట్ల కట్టేస్తున్నారు కట్టే కట్టేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అందుకని ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈవేళ నాలుగు రోజులు మనం ఆగినా సరే ఐదో రోజుకి మార్కెట్ వస్తుంది పైగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్తబ్దత తర్వాత మంచి మార్కెట్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కొనాలని ఉంటుంది ఎక్కడికి వందాం ఎక్కడికి వందాం చూస్తే కూల్ చేస్తున్నారు అది చూస్తే ఎలా ఉంది ఇది చూస్తే అలా ఉంది ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అసలు కొంతమంది అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆదాయాలు ఎలా ఉన్నాయో చూసి కనెక్ట్ అంటే ట్రాన్సాక్షన్స్ అవుతుంటే ఎవరన్నా మునుగుతున్నారంటే మనకే అనిపిస్తుంది హ్యూమన్ టెండెన్సీ అది ఇప్పుడు మన కూడా ఎప్పుడు కూడా ఆడు మునుగుతాయి ఇంకోటి కూడా తోడు తీసుకెళ్తాడు అట్లా వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే అది ఇది ఇది నెగిటివ్ మాటే కానీ ఒక ఒకరి నిర్ణయం మన్న కూడా ఒక నిర్ణయం తీసుకునేలాగా చేస్తారు భ్రమలు తొలిగిపోయాయి అయితే నుంచి ప్రాపర్టీ కొనాలంటే మనకు ఖచ్చితంగా ఒకటి మనం గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చెక్ చేసుకుని ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రాపర్టీకి దగ్గరలో చెరువులు ఉన్నాయా లేదా చెరువులు కావచ్చు లీగల్ ఇష్యూస్ కావచ్చు ఏదన్నా కానీ వాటర్ ఫ్రంట్ వాటర్ ఫ్రంట్ అని మనం ఎంత మోసపోయామో అర్థమైపోయింది అసలు వాటర్ ఉంటే చాలు వాటర్ ఫ్రంట్ ఉండక్కర్లేదు ఫ్రంట్ లోనే ఉండాలని లేదుగా దూరంగా ఉన్నా అసలు వాటర్ అంటూ ఉంటే భూగర్భ జలాలు ఉంటాయని నమ్మకం కదా అందుకని ఇదొక కారణం ఇందాక నేను చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆదాయాలు బాగా ఉంటున్నాయి అంటే ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతున్నాయి ఈ ట్రాన్సాక్షన్స్ ఏ ఏరియా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో చూసి ఆ ఏరియాలో కొనే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ టిప్స్ ఒక రకంగా ఒక కొనుగోలుదారుడు ఇవన్నీ ఆలోచించాలి ఆలోచించకపోతే ఆరుగాలం కష్టపడిన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి రేపు పొద్దున మార్కెట్ అంటూ ఒక్కసారి ఓపెన్ అయ్యింది అంటే కనుక మీకు చాలా స్పీడ్గా ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఆగిన మార్కెట్ అంతా ఇప్పుడు కొనాలనుకున్నాడు ఎందుకు ఆగుతాడు చెప్పండి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎక్కడు కొంటాడు డబ్బులు ఉన్నోడు ఎందుకు ఊరుకుంటాడు పైగా అందరం చెప్తున్నాం కదా ల్యాండ్ కానీ ఉండటానికి ఇల్లు కానీ ఇవి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం అని చెప్పి మోడల్ ఇన్వెస్ట్మెంట్ మోడలు అని మనం చెప్తున్నాం కదా చెప్పినప్పుడు వింటారు ఇప్పుడు ఇవాళ ఫోర్త్ సిటీ వస్తుంది అంటున్నారు ఇవాళ కాతే నాలుగేళ్ళకు వస్తుంది పెట్టుకోండి డబ్బులు ఉంటే ఇప్పుడు హెచ్ఎండిఎ ఉన్నాయి హెచ్ఎండిఏ లేట్లలో లోన్ ఇస్తారు మనకి మనం కొనుక్కున్నాం అనుకోండి ఓ నాలుగేళ్ళు మూడేళ్ళు కట్టుకునేసరికి ప్లాట్ మన సొంతమైపోతుంది రేపు పొద్దున మళ్ళీ హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు అదే ఈ డబ్బులు మనం లోన్తోటి ల్యాండ్ కొనలేదనుకోండి ఈ డబ్బులను ఏం చేస్తాం మనం సాటర్డే సండే పార్టీలకో లేకపోతే గోవా ట్రిప్పులకో లేకపోతే ఫారెన్ ట్రిప్పులకో అవ చేస్తాం ఇవాళ కొంతమంది ఆదాయం ఉన్నోళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవటం వల్ల భయంతో ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేసుకుని బ్యాంకులో ఉంటే నిద్రపడుతుందా మనకి పైగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇప్పుడు వంద మార్గాలు వచ్చేసినాయి ఎక్కడ కూర్చునైనా డబ్బులు ఖర్చు పెట్టవచ్చు అవకాశం వచ్చింది కదా ఇలా మంచి నీళ్ళు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడుతున్నారు డబ్బులు కానీ నాయన మీరు ఎవ్వరు అట్లా ఖర్చు పెట్టుకోబాకండి డబ్బు పొదుపు చాలా అవసరం పొదుపు చేసుకుని ఒక ల్యాండ్ కొనుక్కోండి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోండి మీ మీకు చాలా భద్రతనిస్తుంది ఇప్పుడు కరోనా టైంలో చూశారు కరోనా అప్పుడు డెడ్ బాడీల్ని ఇంటికి కూడా తీసుకురాని అద్దెల్ అయితే ఇంకెంత కష్టం ఈ రోజుకి అద్దింట్లోకి డెడ్ బాడీని కరోనా అయినా కాకపోయినా అంగీకరించరు చాలా చోట్ల దిక్కులేని వాళ్ళలాగా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి మరి అలాంటప్పుడు అదే మనకంటూ ఒక చిన్నదో సింగిల్ బెడ్రూమ్తో డబుల్ బెడ్రూమ్తో మన ఇల్లు మనకు ఉందనుకోండి మన సెల్లార్లో మన బాడీని పెట్టుకోవచ్చు అంటే ఒక ఇల్లు అంటూ ఉంది అంటే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఎంత సెక్యూరిటీ మనకి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కాకపోయినా కానీ ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం చెప్పే మాట చాలా కఠినంగా ఉండొచ్చు కానీ అది వాళ్ళ జీవితానికి అవసరం అవుతుంది ఎప్పుడో ఒకసారి మనం చెప్పిన మాట వల్ల ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారనుకోండి నేను ఆరోజు అది వినడం వల్లే కదా నేను నిర్ణయం తీసుకున్నాను అంటారు వాళ్ళెవరో మనకు తెలియదు మ మన వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళెవరో మనకు తెలియదు ఇప్పుడు అలాగే ఒకప్పుడు నేను ఎల్ఐసి ఏజెంట్గా కూడా పనిచేశాను రియల్ ఎస్టేట్లో జనచేతన్యలో పనిచేసినప్పుడు మేము వాళ్ళకి చెప్పి 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 చెప్తూ ఉంటే మమ్మల్ని ఒక శత్రువులాగా చూసేవాళ్ళు వీళ్ళు ఎందుకు బా వదలట్లేదు మమ్మల్ని అని కానీ ఆ రోజు మా దగ్గర ఇన్వెస్ట్ మేము చెప్పిన మాట ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఇవాళ మొన్న ఎవరో చెప్తున్నారు అసలు మీకు దండం పెట్టుకుంటుంటాం అండి అప్పుడప్పుడు మనసులో అసలు మేము ఊహించని డబ్బులు వచ్చినాయి మాకు ఇప్పుడు రెండు వేలు పెట్టి గజం కొంటే రెండు లక్షలు వచ్చినాయి అనుకోండి అంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవటం వల్ల డబ్బులు వాళ్ళయ్యాయి కానీ వాళ్ళ నిర్ణయం తీసుకోవటం వెళ్ళక మా కమిషన్ వస్తుంది అది వేరే విషయం కానీ మేము ఎంత కృషి చేసి ఉంటాం ఆ సైట్కి తీసుకెళ్ళడం చాలా మంది అదే మేడం టీవీల్లో కనిపిస్తూ ఉంటారు కృష్ణకుమారి గారు పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు సామాజిక విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు అసలు అసలు ఏంటి అవి ఏం చేస్తారు ఇన్కమ్ ఏంటి చాలా మంది లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా మితడారు కానీ ఇంత సక్సెస్ వెనక మీరు పడ్డ కష్టం మీరే ఇప్పుడు చెప్తున్నారు తిట్టినా కానీ వదిలిపెట్టకుండా వదిలిపెట్టకుండా అసలు ఎవరన్నా ముప్పై సంవత్సరాల కష్టం ఇప్పుడు ఎవరన్నా జిడ్డుగా బిహేవ్ చేశారనుకోండి ఒకటికి నాలుగు సార్లు చూసి కొనేవాళ్ళు కాదు అప్పుడు హుసూరు అనిపించేది అప్పుడు వాళ్ళని నేనేం అడిగేదాన్ని అంటే సార్ మీరు కొనదలుచుకోలేదు కదా ఎవరన్నా కొనే వాళ్ళని పరిచయం చేయండి చాలా ప్లీజింగ్గా మనం ఎప్పుడు కూడా మార్కెటింగ్ చేసేవాళ్ళం ఎంత ప్లీజింగ్గా ఎంత హంబుల్గా అలా అని వాళ్ళ కాళ్ళ మీద పడిపోయినట్టు ఉండమని కాదు ఇప్పుడు వాళ్ళకి అర్థం చెయ్యాలి మనం మీ గురించి మేము ఇంత కష్టపడ్డాం మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు దానికి మీ కారణాలు మీకు ఉండొచ్చు అవి కరెక్టే కావచ్చు కానీ ప్రాపర్టీ మంచిది కదండి గౌరవించే వాళ్ళు గౌరవపడేవాళ్ళు అలా చెప్పి అలా వాళ్ళు కొనకపోయినా కానీ వేరే వాళ్ళు ఇచ్చిన లీడ్స్ తోటి వేరే వాళ్ళు కొన్నప్పుడు అప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చేది అలా కొంతమంది కొనేవాళ్ళు ఇలా రకరకాల కస్టమర్స్ అండి మనం కొన్ని వందల మంది కస్టమర్స్ని చూసుంటాం వందల మనస్తత్వాలు సో ఫైనల్గా మేడం వన్ ఆర్ టూ మంత్స్ పడుతుందా లేకుంటే ఇంకొక జనవరి రావాల్సిందే జనవరి రావాల్సింది తెలివిగా ఏదన్నా ఆలోచన చేసి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాడికి ఇప్పుడు మంచి ఇప్పుడు కొంతమంది ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ లేని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు పెట్టాము ఫలానా టైంకి మళ్ళీ మనకు డబ్బులు కావాలి అమ్మగలం కదా అని చెప్పి కొనేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు డెస్పరేట్ సెల్లర్స్ వాళ్ళు ఏవైనా సరే అమ్మాలి అని డిసైడ్ అయ్యి ఉంటారు అలాంటి వాళ్ళు దొరికితే కనుక కొనుక్కునే వాళ్ళకి పండగ ఇప్పుడు వాళ్ళకి మనం ఏదో వాళ్ళు దోచుకుంటున్నామని కాదు వాళ్ళ అవసరమో తీరుతుంది మనకి ఒక రూపాయి తక్కువగా మనం తీసుకునే నిర్ణయం మనకి శ్రీరామ రక్షణ అంతే సో మన ఆలోచన సో ఎవరి మీద ఆధారపడ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి ఎవరి మాటలు వినకుండా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పటికే చాలా సమయం కేటాయించారు ధన్యవాదాలు